నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడేలిలో జరిగే మహాపోచమ్మ గంగనీళ్ల జాతర పోస్టర్ను విడుదల చేశారు మంత్రి అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ నెల 18న జరిగే జాతర ఏర్పాట్ల గురించి దేవస్థాన అధికారులతో మంత్రి మాట్లాడారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్ లో విశ్వ సూపర్ మార్కెట్ లో చోరీ జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా మహిళ దొంగతనాన్ని గుర్తించారు. ఈ చోరీలో సబ్బులు ఇతర సామాన్లను ఆమె ఎత్తుకెళ్లినట్టు షాప్ యజమాని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు అధికారులు. చీరల కోసం మహిళలు బారులు తీరారు. అశ్వారావుపేట మండలానికి 17,000 చీరలు వచ్చాయని, ఇప్పటికే అర్హులైన 8,000 మందికి పంపిణీ చేశామని తహసీల్దార్ చెల్లా ప్రసాద్ చెప్పారు. ఎల్ఆర్ఎస్కి వ్యతిరేకంగా మహబూబ్ నగర్ లో ధర్నా చేపట్టారు కాంగ్రెస్ నేతలు. పేద మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర భారం పడుతుందన్నారు. వెంటనే ఎల్ఆర్ఎస్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేసేదాకా తమ పోరాటం ఆగదన్నారు కాంగ్రెస్ నేతలు. కుమ్రంభీం జిల్లా కాగజ్నగర్ లో ధరణి సర్వే చేస్తున్నారు అధికారులు. నౌగం బస్తీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ సర్వే చేశారు. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, రేషన్, పింఛన్ వివరాలు తీసుకుని ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బెల్లం పట్టికను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 14 కేజీల బెల్లంతో పాటు 5 కిలోల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. వాహనంతో పాటు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత విజయం సాధించడంతో ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తర్వాత స్వీట్లు పంచుకుని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్ నేతలు ర్యాలీ తీశారు. ఎల్ఆర్ఎస్ తో మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోందన్నారు నేతలు. వెంటనే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో శ్రీ చైతన్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇప్పటి వరకు టీసీలు ఇవ్వట్లేదని మండిపడ్డారు. ఎన్నిసార్లు స్కూల్కి వచ్చి అడిగినా రేపు మాపు అని తిప్పించుకోవడంతో స్కూల్ ఫర్నిచర్ ధ్వంసం చేశారు స్టూడెంట్స్. వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి తమకు టీసీలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. పండుగ సందర్భంగా ఆడపడుచులకు కానుకగా సీఎం కేసీఆర్ చీరలు అందిస్తున్నారని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు ఎమ్మెల్యే. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రైతును రాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లి గవర్నమెంట్ స్కూల్లోని విద్యార్థులకు ఉచిత స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు గ్రామ సర్పంచ్ ఆర్ రమేష్ రెడ్డి. స్కూల్లో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని గాంధీ చౌరస్తాలో టీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన కవితకు శుభాకాంక్షలు తెలిపారు. కవిత గెలుపుతో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు ఆ పార్టీ నేతలు.